స్నేహమనే బంధం మనుషులకైనా జంతువులకైనా ఒకలాగే ఉంటుంది. నిజానికి తల్లిదండ్రుల ప్రేమ తర్వాత అంత గొప్ప విలువున్న బంధం ఏదైనా ఉంది అంటే అది స్నేహబంధమే. అయితే స్నేహబంధం అనేది మనుషులకు ఒకలాగా జంతువులకు ఒకలాగా ఉంటుంది అనుకోవడం మన అపోహ మాత్రమే. అదేంటి అనుకుంటున్నారా? ఇప్పుడు మీరు చూస్తున్న ఆ వీడియోనే దీనికి తాత్కారం అని చెప్పొచ్చు. ఒక సంఘటన మొత్తం ఇప్పుడు ప్రపంచాన్ని దేశాన్ని కూడా కుదిపేస్తుంది. ఆ సంఘటన జరిగింది మన ఎక్కడో కాదండి, మన దేశంలోని రాజస్థాన్లోని కటోనా అనే ప్రాంతంలో. అయితే ఇది అడవికి దగ్గరగా ఉండే ప్రాంతం కావడం వల్ల ఈ ఊరిలో పశు సంపద అధికంగా ఉండడం వల్ల చిరుతపులి దాడులు అధికంగా జరుగుతూ ఉండేవి. తరచూ పెంపుడు జంతువులు దాడికి గురవడము, కనిపించకుండా పోవడము జరిగేది. దీనివల్ల ఊరి ప్రజలు రాత్రులు గమనిస్తూ ఉండడం వల్ల ఒక చిరుతపులి ఊరిపై దాడి చేసి పెంపుడు జంతువులను తినేస్తుందని తెలుసుకున్నారు. అయితే అలాగే వదిలేస్తే చిన్నపిల్లలను పెద్దవారిని కూడా దాడి చేస్తుందేమో అని భయపడి ఫారెస్ట్ అధికారులకు కంప్లైంట్ ఇచ్చారు. ఫారెస్ట్ అధికారులు ఆ చిరుతపులిని పట్టుకుని దూరంగా ఉండే అడవిలో వదిలిపెట్టారు. కొన్ని రోజుల పాటు ఊరిలో ఎటువంటి సమస్యలు లేకుండా ప్రజలు సంతోషంగా ఉన్నారు. అయితే మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఒక చిరుతపులి ఊరిలోకి వస్తున్నట్టు గమనించారు. కానీ ఎటువంటి హాని జరగటం లేదు. తరచూ పులి ఊరిలోకి రావటం వల్ల మళ్ళీ తిరిగి అదే వచ్చిందేమో అని ఫారెస్ట్ అధికారులు చెప్పారు. అప్పుడు ఆ ఊరిలో అధికంగా పశుదంపద కలిగిన ఒక వ్యక్తి ప్రతిరోజు చిరుతపులి తన ఆవును కలవడానికి వస్తున్నట్లు గుర్తించినట్లు చెప్పాడు. అది విన్న ఫారెస్ట్ అధికారులు నమ్మలేకపోయారు. ఎందుకంటే అది అక్కడ ఉన్న ఎటువంటి జంతువులకు హాని చేయటం లేదు. వారు గమనించినప్పుడు ఆ పులి ఆవుతో స్నేహం చేస్తుందని, ప్రతిరోజు దాన్ని కలవడం కోసం వస్తోందని తెలిసి నివ్వెరపోయారు. అయితే ఇంకా అంతేకాకుండా ఆ పులి చిన్నపిల్ల అని తెలిసి ఆవు తన తల్లిగా భావించి పాలు తాగడానికి ప్రతిరోజు వస్తున్నట్లు గుర్తించారు. ఇక ఆ విషయం తెలిసిన తర్వాత అక్కడ కొన్ని కెమెరాలను ఫిక్స్ చేశారు. అందులో కొన్ని రికార్డైన ఫోటోలను ఇప్పుడు మనందరం చూస్తున్నాం. అయితే ఆ తర్వాత కొన్ని రోజుల పాటు దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించిన ఆ చిరుతపులి తప్పించుకుంది. కాలక్రమంలో ఆవుని కలవడానికి రావడం తగ్గించింది. తర్వాత నెమ్మదిగా ఆవు దగ్గరికి రావడం మానేసింది. పులి రావడం మానేసిన తర్వాత ఆవు దిగులుగా ఉండేదని ఆవు యజమాని చెప్పడం జరిగింది. అలాగే ఇదే విషయం స్కాట్లాండ్లో జరిగిందని తెలుస్తోంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.